Subscribe to our channel and press the bell icon for the latest updates. మాఫియా బ్యాక్డ్రాప్ ఉన్న సినిమాలు తీస్తే అందులో సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన భాషా చిత్రం టాప్ స్థానంలో ఉంటుంది. ఈ చిత్రం అప్పట్లో సౌత్లో సృష్టించిన సునామీ గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. అప్పటి వరకు కేవలం తమిళ సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన రజనీకాంత్ మార్కెట్ ఈ చిత్రంతో పాన్ ఇండియా రేంజ్కి వెళ్ళింది. ఏ హీరో అయినా మాఫియా బ్యాక్డ్రాప్ సినిమా తీస్తే భాషా చిత్రంతో పోల్చుకుంటారు. అయితే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ చిత్రం కూడా ఆయన కెరియర్లో అలాంటి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంటున్నారు. ఈ చిత్రంలో కేజీఎఫ్కి మించిన ఎలివేషన్ సన్నివేశాలు ఉంటాయట. వాటితో పాటుగా గుండెల్ని పిండేసే రేంజ్ ఎమోషన్ కూడా ఉంటాయని టాక్ వినిపిస్తుంది. గ్యాంగ్స్టార్ సినిమాల్లో ఎలివేషన్కి తోడు ఎమోషన్స్ పర్ఫెక్ట్గా కుదిరితే బాక్సాఫీస్ ఫలితాలు ఎవరు ఊహించని రేంజ్లో ఉంటుంది. ఓజీ చిత్రం కూడా అలాగే ఉంటుందట. రీసెంట్గా విడుదల చేసిన ఒక చిన్న పోస్టర్లో వర్షపాతం 23 మిల్లీమీటర్లు నమోదైతే రక్తపాతం 33 మిల్లీమీటర్లు నమోదయ్యాయి అంటూ విడుదల చేసిన ఒక పోస్టర్ సోషల్ మీడియాని ఒక ఊపు ఊపేసింది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ని 2వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు విడుదల చేయబోతున్నారు. ఈ టీజర్ అభిమానులను ఉర్రుతొలగించే విధంగా ఉంటుందట. టాలీవుడ్లో ఇప్పటి వరకు వచ్చిన టీజర్స్లో ది బెస్ట్గా ఉండబోతుందని సమాచారం. డైలాగ్స్ కూడా పూనకాలు రప్పించే విధంగా ఉంటాయట. చూడాలి మరి ఏమవుతుందో. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపోకండి.